హాయ్ అండి, నమస్తే. నేను విజయ, తెలుగు గార్డెన్ బ్లాక్ వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ మనం హార్వెస్ట్ దగ్గరికి వచ్చేసాము. మా మునగ చెట్టు అండి, ఇది ఫస్ట్ టైం అట తొలికాపు వచ్చింది. చాలాలు నాకు ఇది ఎప్పుడు కాస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూశాను, వెయిట్ చేశాను. అయితే పోతొచ్చేది రాలిపోయేది, పోతొచ్చేది రాలిపోయేది. బట్ అలాగే నేను మజ్జిగి స్ప్రే చేసి దీనికి బోన్ మీల్ ఇచ్చి అలా న్యూట్రియన్స్ ఇస్తూ ఉండేదని, మస్టర్డ్ కేక్ అని ఆవదం చెక్క అని అలా ఇస్తూ ఉండేదాన్ని. అయితే మొత్తం మీద నా కళ నెరవేరింది. దీని కాయలు అయితే కాయించాను, తొలికాపు కదా, ఫస్ట్ కాయ అయితే ఇదిగో ఇలా వచ్చింది. రావడం అయితే చాలా లాంగ్ వచ్చింది, కానీ చూసారా ఇక్కడ ఎండింది కదా లైట్ కానీ, అలా ఎండింది తీరిసేసాక ఇలాగ ఈ సైజుకి మీ వచ్చిందన్నమాట. అయితే ఫస్ట్ కాయ కదండి మనకి ఇలాగుంది, సెకండ్ ఇంకా ఇప్పుడు మళ్ళీ పోత వచ్చింది. మళ్ళీ మనకి చిన్న చిన్న పిందులు నిలబడ్డాయన్నమాట, దిగుతున్నాయి ఇప్పుడిప్పుడే, చిన్నగా ఉన్నాయి చూడండి. బేబీ డ్రమ్స్టిక్స్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో, ఏయో దారాల్లాగా ఏలాడుతున్నాయి ఇవి. చూసారా కలరు బాగున్నాయి కదా చూడ్డానికి. అయితే మనం ఈ కాయ కోసేసుకుందామండి ఇప్పుడు. ఇరుస్తాను, కట్ చేయడం ఎందుకు, ఈజీగా ఇరిగిపోతుంది మునగ చెట్టు. మనకి ఇది ఒక పప్పుచారులోకి వస్తుంది, ఇది సాంబార్లోకి వేయడానికి బాగానే ఉందండి. కొంచెం ఇంకా లావు అవుతుందేమో, సరే ఇంకా కోసేద్దాం అని అనుకుని కోసాను. అసలు ఎలా ఉంటుందో టేస్ట్ అది చూడాలి కదా. కొంచెం ఎక్సైట్మెంట్ మీద కోసాను, ములక్కాడైతే కోసానండి ఫస్ట్ది తొలికాపు ఇది. నెక్స్ట్ అలాగే చిక్కుడుకాయలు కూడా మనకి ఇప్పుడే స్టార్ట్ అయినాయి, ఎన్నో అవ్వవు కానీ ఏదైనా అడ్వాన్స్కి వచ్చేమో చూద్దాం. కోస్తేనే కానీ తెలియదు, చిక్కుడుకాయలు అస్సలు కనబడవు మనం కోసుకుంటేనే కానీ, బుట్టలో పడితేనే కానీ తెలియవు అవన్నీ అనేది. నన్ను చూసారు కదా ఇలా గుర్తులు, మనకి చిక్కుడుపాది స్టార్ట్ అయింది అంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి. మనం అసలు చిక్కుడుపాదికి మామూలుగా సాయిల్ అది కరెక్ట్గానే పెట్టుకుంటాం కాబట్టి తర్వాత లిక్విడ్స్ మామూలుగానే ఇస్తాం. కానీ ఇవన్నీ కాకుండా వర్మీ కంపోస్ట్ కానీ బోన్ మీల్ ఇలాంటివి కాకుండా అన్నం వార్చిన గెంజు ఉంటుంది కదండి, అది నైట్ వార్చేసినా సరే ముందు పొద్దుట వార్చేసినా సరే అది మల్నాడు పొద్దున్న కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి దీనికి ఇచ్చిన బియ్యం కడిగిన నీళ్ళు అవి ఒకటి ఇచ్చినా కూడా నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే పాదు కూడా బాగా పెరుగుతుంది, కాపు కూడా బాగా వస్తుంది. చూసారు కదా గుత్తులు ఉన్నాయి, కోసేస్తాను. కనబట్టలేదు, కొన్నేమో అందట్లేదు, ఏ స్టూలో వేసుకుని కొయ్యాలేమో. నేను నా హైట్కి ఇవి అందవండి, పైన ఉన్నాయి కదా స్టూలు వేసుకుని కోస్తున్నాను. పేను బంక్ ఒకటి బాగా పడుతుందండి చిక్కుడుపాదికి, అలాంటప్పుడు మనకి కచ్చుకులు బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద కొంచెం మనం మామూలుగా కచ్చులు బూడిద ఉంటుంది కదండి అది మనం సేకరించి, అది మనకు ఉదయం మంచు ఎక్కువ పడుతుంది కదా, ఆ మంచు మీద చెమ్మగా ఉంటుంది కాబట్టి ఆ చెమ్మ మీద మనం జల్లేస్తే ఆ పట్టేసి ఉంటుంది, అప్పుడు పెయిన్ బంక్ అది కూడా గమ్మున ఎఫెక్ట్స్ రావు, చాలా వరకు తగ్గుతుంది పెయిన్ బంక్ అదిని. పెయిన్ బంక్ అది అయితే ఈ బూడిద అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మనం ఆర్గానిక్గా వెళ్తున్నాం కాబట్టి, లేదా లిక్విడ్లాగా మామూలుగా మనకి తెలుసు కదా నీమాయిల్ స్ప్రే చేసుకోవడం, లేదంటే మనకి బేకింగ్ సోడాతో కూడా ఉంది. ఇవి ఇంకా అవ్వలేదు, ఇదిగోండి ఇలా చూడండి గింజలతో అయిన ఇవి కోసేస్తాను, పైన కూడా అయిపోయినాయి. ఈ ఆకుల్లో ఉంటే చిక్కుడు బాదులు అస్సలు ఏమి కనపడవు కాయలు. ఈ కరుపు చిక్కుడు అండి ఇవి, ఇందులోనే చాలా రకాలు ఉంటాయి చిక్కుల్లో కూడాని, ఇందులో పొడుగు ఉంటాయి, కొంచెం మీడియం సైజు ఉంటాయి, బాగా చిన్నవి కూడా ఉంటాయి, మనకి రెడ్ కూడా ఉంటుంది పలుపుల కలర్లో కూడా ఉంటాయి చిక్కుళ్ళు, మీకు అది కూడా చూపిస్తాను. అనుకోకుండా సీడ్ మరి ఎలా వచ్చిందో తెలీదు, నేను పెడితే అవి వచ్చినాయి మాట చూపిస్తాను, ఇక్కడ ఉన్నాయన్నీ తెలుపు మాట. ఫస్ట్ కొంచెం తక్కువ వస్తాయండి, సెకండ్ టైం అది ఇంకా ఉండి కొద్దీ పేరు బాగా పోత వస్తూ ఉంటుంది, బాగా కాస్తుంది. పండగ నెలలో అయితే ఇంకా బాగా కాస్తుంది అన్నమాట మనకి కనిపి చిక్కుడు, అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. బాగా గింజ తయారైనవి కోస్తున్నాను, ఇవి ఇంకా అవ్వలేదు. అక్కడ చూసింది ఓ రకం అయితే ఇది ఇంకో రకం అన్నమాట, కొంచెం పొడుగున్నాయి చూసారా, వీటికి వీటికి డిఫరెంట్ చూడండి కొంచెం. ఇవి కూడా చూడండి ఇవి లాంగ్ అన్నమాట, బూడిద జల్లేనండి మనకి నల్లపేను పడితేనే.
అవి రెడ్ కలర్ అన్నమాట. స్టూల్ వేస్తున్నాను. ఇదిగో చూసారా, ఇవి సీడ్స్ కుంచేస్తానండి కొన్ని కాయలు అయితేనే, ఎందుకంటే మంచి కలర్ చూడడానికి బాగున్నాయి కదా. ఇందులో నేను ఈ వెడల్పు ఉన్నవి చూశాను, ఈ పల్పుల కలర్లో ఉన్నవి అవి చూడండి. ఈ తీగ కూడా రెడ్గా ఉంది కాండం చూడండి, ఇదిగోండి రెడ్ కలర్, అదే పల్పుల కలర్ డిఫరెంట్ కలర్ అంటే గ్రీన్ అండ్ లైట్గా. పేటేసుకున్నానండి, అందట్లేదు పైకి ఉన్నాయి ఇవి కూడానే. గింజలు అయినాయి అయితే కూర బాగుంటుంది. ఇంకా ఈ గుత్తు అవ్వలేదు, ఇదిగోండి చూసారా ఇంకా అవ్వలేదు, ఉంచేస్తున్నాను. ఇలాగ మనకి గెల్లగెల్ల కింద ఇంచక్కడ కాస్తుంది. ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి, చాలా బాగుంటాయి కనిపించి. ఇక్కడ ఇవి మనకి మార్కెట్లో కూడా దొరకమంట, ఇవి మనం ఇలా ఇంట్లో పెట్టుకుంటేనే. చిక్కుడులో మొక్క చిక్కుడు అన్నీ అలాగే, ఇది ఒక రకం అండి, ఇందులో కనిపించి చిక్కుడు ఇది ఒకటి. ఇందులోనే ఇంకా మీడియం సైజ్ కూడా ఉంటాయి. ఇవి ఉంచేస్తానండి విత్తనాలకి, ఎందుకంటే ఆ కలర్ బాగుంది కదా చూడడానికి పలుపుల కలర్లో. నేను ఇందులోనే ఈ టైప్ చూడలేదు, ఇంకొంచెం వెడల్పుగా ఉంటుంది అది, ఇలాగ ఉంటుంది. మనకి ఈ కలర్లో ఉన్నప్పుడు పలుపుల కలర్ తెలుసు నాకు. ఈ చిక్కుడు చూసారా, ఇది ఇంకొక రకం అన్నమాట. చిక్కుడులో చాలా రకాలు ఉన్నాయి, చూపిస్తానండి. ఇదిగోండి ఈ చిక్కుడు వేరు. మళ్ళీ నేను ఈ చిక్కుడులో ఈ వెడల్పులో చూశాను పలుపుల కలరు, ఇవి కనుపు చిక్కుడులో ఈ రంగు చూడడం ఇదే నేను ఫస్ట్ టైం అన్నమాట. అందుకని సీడ్స్ ఉంచుతాను నెక్స్ట్ టైం, అది పెట్టడానికి ఉంటాయి కదా. ఇవి బాగున్నాయి, గింజ బాగా తయారైంది కాబట్టి ఇవి ఉంచేస్తున్నాను, ఇవి కోస్తున్నాను. మళ్ళీ మనకి ఇంతకుముందు కూడా చూపించాను కదా లాన్ రెడ్ కలర్ అని, మళ్ళీ ఇంకో కాయ తయారైపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగా పండిపోయింది, టేస్ట్ అయితే బాగుంటుంది. కట్ చేసేసుకుందాం. చూసారా మొక్క చూడండి ఎంత చిన్నగా ఉందో, కాయలు చూడండి కొమ్మ మాట ఇది. ఇది అయ్యి నేను కోసేస్తాను. బాగా బాగా బ్లాక్ అయిన దాకా ఉంచలేదండి. బెండకాయలు రెండు అయినాయండి, ఇంకా తీసేస్తాను. కొత్త మొక్కలు పెట్టుకోవాలి, పెట్టుకుంటాను మళ్ళీని. ఏ సాంబార్లకు బాగుంటాయి కదా. అవి సీడ్స్ కుంచేసానండి, అవి మిగతావి. మనకి తోటకూర రెడీ అయిపోయిందండి, చూసారా ఎంత బాగా వచ్చిందో. అయితే చూసారా ఎంత లేతగా ఉందంటే, ఇది వండుకుంటుంటే మరి ఉంటుంది పప్పు. మనం బయట నేను తీసుకున్నాను ఒకసారి కట్ట, మొన్న మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇంట్లో వండుకున్న ఆకుకూర పప్పుకి బయట తీసుకున్న ఆకుకూర పప్పుకి ఎంత టేస్ట్ ఉందంటే, ఇంట్లో పండించిన ఆకుకూరతో పప్పు తింటే మరి చాలా బాగుంది. చూసారా పాలకూర, మనకి ఈరోజు ఆకుకూరలు బాగానే ఉన్నాయి. తోటకూర కోసాను, కొంచెం పాలకూర కూడా కోసుకుందాం. ఆకులు కోస్తున్నానండి. మీరు చాలాసార్లు చూసుంటారు ఈ పాలకూర మొక్క, ఒక్క మొక్క అండి ఇది. ఇలా ఒక్క మొక్క ఇంత బాగా గ్రోత్ అయింది. మనం ఇచ్చే సాయిల్లో మంచి న్యూట్రియన్స్ ఉంటే కనుక, అవి తీసుకుంటే కనుక ప్లాంట్ ఎంత గ్రోత్ అవుతుందంటే, ఇదిగో చూడండి ఎన్నిసార్లు మీరు చూసే ఉంటారు నా హార్వెస్ట్లో, నేను ముందు వీడియోస్లో కూడా పెట్టాను. ఒక్క చెట్టు మనకి పప్పులోకి సరిపోతుంది, అంత ఆకిస్తుంది. వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి, ఇంకా తీ కోసేస్తాను మొత్తం అంతా. చూసారు కదండి తొలి కాపు, తొలి హార్వెస్ట్ అండి. మునగ చెట్టు మన చిక్కుడు పొద అది కూడా బాగానే ఇచ్చింది. ఫస్ట్ టైం అయినా కానీ పర్వాలేదు. అంతేకాకుండా నేను ముందు తీసిన వీడియోలు కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్ వస్తుంది. ఇదేండి ఈరోజు వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.